తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, విస్తరణ, సరిహద్దులు ఇవి తెలుసుకున్న తర్వాత ఏపీ జియోగ్రఫీలో మనకున్న రెండవ అంశం ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు. సాధారణంగా మనము నైసర్గిక స్వరూపం అంటే ఏం చెప్తామంటే, ఏదైనా ఒక భౌగోళికమైనటువంటి మార్పును లేదా ఒక భౌగోళికపరమైనటువంటి ఉన్నతిని లేదా తేడాను మనము లేదా అమెరికను ఒక భౌగోళికపరమైనటువంటి ఒక అమెరికను మనము సాధారణంగా నైసర్గిక స్వరూపం అని చెప్పేసి అంటాం. ఈ నైసర్గిక స్వరూపం అనే దాంట్లో మనకు చాలా అంశాలు వస్తాయి. ముఖ్యంగా ప్రధాన భూస్వరూపాలైనటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, గడ్డి భూములు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో అనేది మనం తెలుసుకోవడానికి నైసర్గిక స్వరూపం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నైసర్గిక స్వరూపం అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అడవు, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి తీర మైదానము లేదా కొండలు లేదా పర్వతాలు లేదా పీఠభూములు లేదా మైదానాలు వీటి గురించి తెలియజేసేదాన్ని మనము నైసర్గిక స్వరూప శాస్త్రం అని చెప్పేసి అంటాము. ఆంధ్రప్రదేశ్లో కూడా సాధారణంగా ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకవైపు కొంత భాగమేమో దక్కన్ పీఠభూమిలో కలిసి ఉంది, కొంత భాగమేమో సముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉంది, ఇంకో ప్రాంతమేమో దక్కన్ పీఠభూమికి ఇటు సముద్ర తీర ప్రాంతానికి మధ్యలో ఒక రకమైనటువంటి భూభాగం ఉంది. సో ఈ లెక్క మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నైసర్గిక స్వరూపాన్ని మనము మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే, ఒకటి పడమటి పీఠభూమి, పడమటి పీఠభూమి. రెండవది వచ్చేసి తూర్పు కనుమలు, రెండవది ఈస్టర్న్ గాడ్స్ తూర్పు కనుమలు, రెండవ నైసర్గిక స్వరూపం. ఇక మూడవ నైసర్గిక స్వరూపం ఏంటంటే తీర మైదానము. సో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మూడు నైసర్గిక స్వరూపాలు ఉన్నాయి. ఒకటేమో పడమటి పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమి, లేదా అందులో అంతర్భాగం అయినటువంటి తెలంగాణ పీఠభూమి కావచ్చు, మైసూరు పీఠభూమి కావచ్చు, కర్ణాటక పీఠభూమి కావచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని మనము మూడు ప్రధాన నైసర్గిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు. సముద్ర తీర ప్రాంతానికి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించినటువంటి యొక్క ప్రాంతాన్ని మనము తీర మైదానం అని, తీర మైదానానికి పశ్చిమ వైపున అక్కడక్కడ విచ్ఛిన్నమైపోయినటువంటి, విచ్ఛిన్నమంటే అక్కడక్కడ ఖండితాలుగా విభజించబడినటువంటి కొండలని మనము తూర్పు కనుమలు అని చెప్పేసి అంటాము. తూర్పు కనుమలకి పైవైపున అంటే పడమర వైపున ఎత్తుగా ఉన్నటువంటి యొక్క భూభాగాన్ని మనము పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం అంటాము. సో దిస్ ఈజ్ తీర ప్రాంతము లేదా తీర మైదానము, రైట్? తీర మైదానానికి పశ్చిమంగా ఉండేది ఇవి తూర్పు కనుమలు, అక్కడక్కడ ఖండించబడి ఉన్నాయి చూడండి. అంతే, అంతా కూడా అవిచ్ఛిన్నంగా ఏమీ లేవు. తూర్పు కనుమలు అన్నీ కూడా అవిచ్ఛిన్నంగా లేవు, అక్కడక్కడ ఖండించబడి ఉన్నాయి. కాబట్టి వీటిని మనము ఏమంటాం? తూర్పు కనుమలు అని చెప్పి అంటాం, తూర్పు కనుమలు అని పిలుస్తాం. తూర్పు కనుమలకు పై భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క భూభాగాన్ని మనము పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తాము, పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తాం. సో వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది పడమటి పీఠభూమి, అందులో నెంబర్ వన్ పడమటి పీఠభూమి, రైట్? పడమటి పీఠభూమి అనేది మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భూభాగం అంతా కూడా దక్కన్ పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమిలో అంతర్భాగంగా ఉంది. ద్వీపకల్ప పీఠభూమి అనేది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి దక్షిణంగా విస్తరించినటువంటి ఒక పురాతనమైనటువంటి, అత్యంత పురాతనమైనటువంటి ఒక ఎత్తైనటువంటి భూభాగాన్ని మనము ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటాము. దాన్ని దక్షిణ భాగంలో మనము దక్కన్ పీఠభూమి అని చెప్పేసి అంటాం. ఆ దక్కన్ పీఠభూమిని తెలంగాణలో తెలంగాణ పీఠభూమి అని, కర్ణాటకలో మైసూరు పీఠభూమి అని, తమిళనాడులో తమిళనాడు పీఠభూమి అని చెప్పేసి మనం ఆ పేర్లతో పిలుస్తాం. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అనంతపూర్ జిల్లా భాగం కానీ, కర్నూలు భాగం కానివ్వండి, అదేవిధంగా గుంటూరు భాగం కానివ్వండి, కొద్దిగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పీఠభూమి ప్రాంతంలోనే ఉన్నాయి. వాటిని మనం సాధారణంగా
పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాము. ఏమని పిలుస్తున్నాం? పడమటి పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. పడమటి పీఠభూమి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అనంతపురము, కర్నూలు, కడప, చిత్తూరు నుంచి గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఈ జిల్లాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే పడమటి పీఠభూమిలోనే ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇక్కడ ప్రధానంగా ఎటువంటి శిలలు ఉంటాయంటే ఇవన్నీ కూడా గుట్టలతో ఉన్నటువంటి నిర్మాణాలు, గ్రానైట్, క్వార్ట్జ్, అదేవిధంగా అతి పురాతనమైనటువంటి ఆర్కియాన్, నీస్, శిస్ట్ వంటి శిలలతో ఈ యొక్క భూభాగం అంతా చాలా గట్టిగా ఉందని చెప్పేసి మనం చెప్తుంటాం. దీంట్లో ప్రధానంగా ఉండేటటువంటి శిలలు ఏంటంటే ధార్వార్ శిలలు, కడప శిలలు, కర్నూలు శిలలు, రాజమండ్రి శిలలు అండ్ దక్కన్ నాతలు అని చెప్పేసి మనం చెప్తుంటాము. సో ఈ పడమటి పీఠభూమి భాగం అంతా కూడా ప్రధానంగా రాయలసీమ మొత్తం కూడా, రాయలసీమలోని 4 జిల్లాలు ప్రధానంగా, రాయలసీమలోని ఎక్కువ భాగం అంతా కూడా ఈ దక్కన్ పీఠభూమి లేదా పడమటి పీఠభూమిలో ఉంది. సో ఇవన్నీ కూడా తెలంగాణ పీఠభూమి కానీ, మైసూరు పీఠభూమి కానీ ఇవన్నీ కూడా దక్కన్ పీఠభూమిలోని అంతర్భాగాలు, కాబట్టి వీటిని మనం సాధారణంగా దక్కన పీఠం అని పిలవచ్చు, లేదా పడమటి పీఠభూమి అని పిలవచ్చు, లేదా తెలంగాణ పీఠభూమి, మైసూరు పీఠభూమి అని చెప్పేసి మనం పిలవచ్చు. సో వాటి మేబీ మొత్తానికి అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, ముఖ్యంగా కడప కానీ, నంద్యాల ప్రాంతం కానివ్వండి, గుంటూరు ప్రాంతం కానివ్వండి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పడమటి పీఠభూముల అంతర్భాగంగానే ఉన్నాయి. ఇక్కడ అతి పురాతనమైనటువంటి అవక్షేప శిలలైనటువంటి ఆర్కియాన్ శిల కానీ, నీషు శిల కానీ, సిస్ట్ శిల కానీ, గ్రానైట్ శిలలు కానీ, క్వార్జ్ శిలలు కానీ, ఇలాంటి అత్యంత కఠినమైనటువంటి శిలలతో ఇది ఏర్పడి ఉందని చెప్పేసి మనం చెప్తూ ఉండొచ్చు. భారతదేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి, ప్రాచీనమైనటువంటి నైసర్గిక స్వరూపం ఏదంటే మన ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి మనం చెప్తుంటాం. అయితే ఈ పడమటి పీఠభూమి మొత్తం కూడా 4-5 రకాల శిలలు మనకు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ధార్వార్ శిలలు, కడప శిలలు, కర్నూలు శిలలు, రాజమండ్రి శిలలు, దక్కన్ నాపలు అని చెప్పేసి మనకు 5 రకాలు కనిపిస్తాయి. వీటిల్లో ధార్వార్ శిలలు అనేవి కర్ణాటకలో ఉన్నటువంటి ధార్వార్ ప్రాంతం నుంచి చిత్తూరు ప్రాంతం వరకు అక్కడక్కడ విస్తరించినటువంటి యొక్క శిలల్ని మనము ధార్వార్ శిలలు చెప్పేసి అంటాము. ఇవి అతి పురాతనమైనటువంటి అవక్షేప శిలల వల్ల ఈ ధార్వార్ శిలలు ఏర్పడ్డాయి. ఇవి ప్రధానంగా కర్ణాటకలోని ధార్వార్ ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దు వరకు ఇవి అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. ఇవి అతి పురాతనమైనటువంటి అవక్షేప శిలల వల్ల ధార్వార్ శిలలు ఏర్పడ్డాయి. ఇక కడప శిలలు ఏంటంటే ఈ ధార్వార్ శిలల్లోనే ప్రధానంగా మనకి ముఖ్యమైనటువంటి ఇనుము కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, అలాంటి ముఖ్యమైనటువంటి శిలలు ఇక్కడ లభ్యమవుతున్నాయి ధార్వార్ శిలలో. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోటువంటి చిగురుకొంట ప్రాంతం బంగారుగండలకు ప్రసిద్ధి చెందిందని చెప్పేసి మనం చెప్తుంటాము. అదేవిధంగా అనంతపురంలోని వజ్రకొత్తూరు, ఇది వజ్రాలకి ప్రసిద్ధి చెందిందని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇవన్నీ కూడా ధార్వార్ శిలల్లో ఉన్నాయని చెప్పేసి మనం చెబుతుంటాం. తర్వాత కడప శిలలు, ఈ ధార్వార్ శిలలే క్రమేపీకరణ, వికోశీకరణ చెందడం వల్ల అలా క్రమక్షయం అయిపోయి చివరిగా ఏర్పడినటువంటి శిలల్ని మనము కడప శిలలు అని చెప్పేసి అంటాం. ఈ కడప శిలల్లో ముఖ్యంగా ఇటువంటి శుద్ధరాయి కానీ, సున్నపురాలు కానీ ఇలాంటివన్నీ కూడా కడప శిలల కిందకు వస్తాయి. ఇవి ఎక్కువగా కడప జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో, కడపలో విస్తరించున్నాయన్నమాట. కర్నూలు శిలలు వచ్చేసి కర్నూలు ప్రాంతంలో విస్తరించున్నాయి. ఇవి ప్రధానంగా నాపరాళ్ళుగా ప్రసిద్ధి చెందాయి, బండరాళ్ళుగా ప్రసిద్ధి చెందాయి. ఇక రాజమండ్రి శిలలు వచ్చేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఆ ప్రాంతంలో ఇవి విస్తరించున్నాయి. సముద్రము ముందుకొచ్చినప్పుడు, సముద్రం యొక్క అలల వల్ల లేదా సముద్రం ఉప్పొంగినప్పుడు ఆ సముద్రం యొక్క ఘర్షణ వల్ల ఏర్పడినటువంటి శిలల్ని మనం సాధారణంగా రాజమండ్రి శిలలు అని చెప్పేసి అంటాం. ఇకపోతే దక్కన్ నాపలు, ఈ ద్వీపకల్ప పీఠభూమిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాలలో ఒకప్పుడు అగ్నిపర్వతాలు భారీగా ఉండేవి. చాలా ఏళ్ల క్రితం అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి లావా పొరలుగా పేరుకోపోవడం వల్ల ఏర్పడినటువంటి శిలల్ని మనము దక్కన్ నాపలు అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాంతాల్లో విస్తరించున్నాయి. అంటే రాయలసీమ యొక్క వాయువ్య భాగం కానివ్వండి, లేదా ఉత్తర భాగం కానివ్వండి, ఈ కోస్తాంధ్ర ప్రాంతం యొక్క పశ్చిమ భాగం అంతా కూడా ఈ దక్కన్ నాపలు విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. ఇది పడమటి పీఠభూమికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇక్కడ రెండవది ఏంటంటే తూర్పు కనుమలు. తూర్పు కనుమలు అనేవి ఎక్కడున్నాయి? దక్కన్ పీఠభూమి లేదా పడమటి పీఠభూమికి తీర ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి వీటిని మనం ఏమంటామంటే
తూర్పు కనుమలు అని చెప్పేసి అంటాం. తూర్పు కనుమలు అనేవి చిన్న చిన్న కొండలు గుట్టలతో ఏర్పడినటువంటి ఒక భౌగోళిక నైసర్గిక స్వరూపం అని చెప్పేసి అంటుంటాం. అయితే ఈ తూర్పు కనుమలు అనేవి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్నాయి. కాకపోతే ఇవి అన్ని జిల్లాలు కూడా అక్కడక్కడ కొండల రూపంలో గుట్టల రూపంలో విస్తరించున్నాయి. కాకపోతే ఇవి ఒక క్రమపద్ధతిలో విచ్ఛిన్నమైనటువంటి కొండల వలస, అంటే ఇవి అవిచ్ఛిన్నంగా లేవు. కానీ భారతదేశంలో పడమర వైపు చూసినప్పుడు పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్నమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి పర్వత శ్రేణులు ఇవి. అవి అంటే ఎక్కడ కూడా ఖండితం కాకుండా అటు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు మొత్తం అవి అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి కొండలు పశ్చిమ కనుమలు. కానీ తూర్పు కనుమలు అలా కాదు. తూర్పు కనుమలు అక్కడక్కడ నదుల చేత ఖండించబడి అక్కడక్కడ వరుసలను కోల్పోయి విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. కాబట్టి తూర్పు కనుమలు విచ్ఛిన్నమైనటువంటి వరుసలు. పశ్చిమ కనుమలతో పోల్చుకుంటే పశ్చిమ కనుమలు ఎక్కడున్నాయి మనకి? అరేబియా సముద్రం, అదేవిధంగా పశ్చిమ తీరానికి అవతల పశ్చిమ తీరానికి పైభాగంలో మనకి పశ్చిమ కనుమలు ఉన్నాయి. అంటే దక్కన్ పీఠభూమికి పశ్చిమ తీరానికి మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని పశ్చిమ కనుమలు అంటాం. అవి భారతదేశానికి సంబంధించినవి. ఈ పశ్చిమ కనుమలు మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. అవి ఎక్కడ కూడా ఖండించబడకుండా వరుసగా అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. పశ్చిమ కనుమలు చాలా దట్టంగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. కానీ తూర్పు కనుమలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు అనేవి పశ్చిమ కనుమలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఎత్తులో కలిగి ఉన్నాయి. ఇవన్నీ పశ్చిమ కనుమల్లాగా అవిచ్ఛిన్నమైనవి కావు. విచ్ఛిన్నమైనవి అంటే అక్కడక్కడ ఖండితమై ఉన్నాయి. ఒకచోట కొన్ని కొండలుంటే మళ్ళీ కొద్దిగా గ్యాప్ వస్తుంది, అక్కడ ఒక లోయ ప్రాంతమో ఒక మైదాన ప్రాంతమో ఉంటుంది. మళ్ళీ కొన్ని వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కొండలుంటాయి. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత, కొంత ఖాళీ ప్రదేశం తర్వాత మళ్ళీ కొన్ని కొండలు ఉంటాయి. ఈ విధంగా అక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కొండలు లేదా గుట్టల యొక్క సమూహాన్ని మనం తూర్పు కనుమలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇవి దాదాపు అన్ని జిల్లాలు కూడా విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం. శ్రీకాకుళంలో ఉన్నటువంటి మహేంద్రగిరులు కానించి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శేషాచలం కొండల వరకు ఇవి ఎక్కడక్కడ విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. ఈ తూర్పు కనుమల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరు ఉందన్నమాట. అవి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తూర్పు కనుమల్ని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. శ్రీకాకుళం జిల్లాలో వాటిని మనం ప్రధానంగా మహేంద్ర కొండలు లేదా మహేంద్ర గిరులు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రగిరులు అని చెప్పేసి పిలుస్తాం. విశాఖ జిల్లాలో వాటిని మనము సింహాచలం కొండలు అని చెప్పేసి, యారాడ కొండలు అని చెప్పేసి, డాల్ఫిన్నోస్ కొండలు అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తాం. మరి ఈ యొక్క తూర్పు కనుమలకు సంబంధించి వివిధ జిల్లాలో ఉన్నటువంటి కొండలకు సంబంధించిన పేర్లు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యొక్క తూర్పు కనుమల్ని మనం ఏమంటామంటే మహేంద్రగిరులు అని చెప్పేసి అంటాం. మహేంద్రగిరులు అని చెప్పేసి అంటాం. శ్రీకాకుళం తర్వాత ఈ మహేంద్రగిరుల్లో అతిపెద్దవి మహేంద్రగిరి. శ్రీకాకుళం తర్వాత విజయనగరం. విజయనగరంలో ఉండేటటువంటి కొండల్ని మనము మహేంద్రగిరులు అని చెప్పేసి మనం పిలుస్తుంటాం. ప్రత్యేకించి ఇక్కడ ఏమి లేవు. తర్వాత విశాఖపట్నం మనం గమనించినట్లయితే విశాఖపట్నంలో ఉండేటటువంటి కొండల్ని మనము యారాడ కొండలు, బాలకొండలు, సింహగిరి కొండలు లేదా సింహాచలం కొండలు, డాల్ఫిన్నోస్ కొండలు ఇవి విశాఖపట్నంలో ఉన్నాయి. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా మనం చూసినట్లయితే తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొండల్ని సాధారణంగా మనం చాలా పాపులర్ పేర్లతో పిలుస్తుంటాం. వాటిని మనము పాపి కొండలు అని చెప్పేసి మనం పిలుస్తుంటాం, లేదా ధూమకొండలు అని చెప్పేసి కూడా మనం పిలుస్తున్నాం. పాపి కొండలు, ధూమకొండలు ఏ జిల్లాలో ఉన్నాయంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇకపోతే కృష్ణా జిల్లాలో చాలా రకాలైనటువంటి కొండలు ఉన్నాయి తూర్పు కనుమలు. వీటిని వచ్చేసి కొండపల్లి కొండలు, అదేవిధంగా సీతానగరం కొండలు, అదేవిధంగా మొగల్ రాజపురం కొండలు
కొండలు. ఈ మూడు రకాల కొండలు మనకి కృష్ణా జిల్లాలో ఉన్నాయి. కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, మొగలరాజపురం కొండలు. అయితే విజయవాడ దగ్గర ఉన్నటువంటి యొక్క సీతానగరం కొండల్ని కృష్ణానది చీల్చుకుంటూ ప్రవహిస్తుంది విజయవాడ దగ్గర అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే గుంటూరులో కూడా చాలా రకాల పేర్లతో మనం వీటిని పిలుస్తున్నాం. గుంటూరు జిల్లాలో అయితే వీటిని మనము కొండవీటి కొండలు, కొండవీటి కొండలు, కోటప్ప కొండ, నాగార్జున కొండ, బెల్లంపల్లి కొండలు, బెల్లంపల్లి కొండలు, గణికొండలు, మంగళగిరి కొండలు, మంగళగిరి కొండలు, వినుకొండ, అదేవిధంగా చీమకుర్తి కొండలు, ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే ప్రకాశం జిల్లాలో మనం చూసినట్లయితే చీమకుర్తి కొండలు ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక కర్నూలు జిల్లాలో మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాలో నల్లమల్ల కొండలు బాగా ఫేమస్, నల్లమల్ల కొండలు బాగా ఫేమస్ ఉంటుంది. ఇక కడపలో చూసినట్లయితే వెలికొండలు, వెలికొండలు, పాలకొండలు, ఇవన్నీ కూడా మనకి కడపలో కనిపిస్తుంటాయి. నెల్లూరులో మనం చూసినట్లయితే నెల్లూరు ఎర్రమల్ల కొండలు, వెలికొండలు, ఇవి నెల్లూరులో కనిపిస్తాయి. చిత్తూరులో వచ్చేసి శేషాచలం కొండలు, అదేవిధంగా హార్స్లీ హిల్స్, హార్స్లీ హిల్స్, అదేవిధంగా ఆవులపల్లి కొండలు, ఇవి చిత్తూరులో కనిపిస్తాయి. ఇక అనంతపురంలో మనం చూసినట్లయితే మడకశిర కొండలు, మడకశిర కొండలు, మల్లప్ప కొండలు, పెనుకొండలు, ఇవి అనంతపురంలో కనిపిస్తాయి. ఇక కర్నూలులో వచ్చేసి నల్లమల కొండలు, ప్రకాశంలో వచ్చేసి మనకు ప్రధానంగా చీమకుర్తి కొండలు అనేసి మనకు చెప్తుంటాయి. సో ఈ కొండల మీద కూడా ఒక్కోసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కొండలు, చీమకుర్తి కొండలు ఫేమస్. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ప్రధానంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యొక్క మనని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొండల్ని మనము నల్లమల్ల కొండలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ నల్లమల్ల కొండలనే ప్రసిద్ధమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉందని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇక చిత్తూరు జిల్లాలో వచ్చేసి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ప్రసిద్ధమైనటువంటి శేషాచలం కొండలు ఉన్నాయి. ఈ శేషాచలం కొండలోనే ప్రసిద్ధమైనటువంటి తిరుమల క్షేత్రం కూడా అక్కడ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మదనపల్లిలో వచ్చేసి హార్స్లీ హిల్స్ ఉన్నాయి. ఈ హార్స్లీ హిల్స్ని మనం ఏనుగు మల్లమ్మ కొండలు అని చెప్పేసి అంటాం. ఈ ఏనుగు మల్లమ్మ కొండలు లేదా హార్స్లీ హిల్స్ అనేవి ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం, రైట్? తర్వాత చిత్తూరు జిల్లాలోనే హార్స్లీ హిల్స్, శేషాచలం కొండలతో పాటు ఆవులపల్లి కొండలు కూడా అక్కడ ఉన్నాయని చెప్పేసి మనం చెబుతుంటాం. ఇక కడప జిల్లాలో వచ్చేసి వెలికొండలు, పాలకొండలు, ఎర్రమల్ల కొండలు ఉన్నాయి. నెల్లూరులో కూడా అదే కొండలు కొనసాగుతున్నాయి. నెల్లూరులో కూడా ఎర్రమల్ల కొండలు ఉన్నాయి, వెలికొండలు ఉన్నాయి, పాలకొండలు ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో వచ్చేసి మార్కాపురం కొండలు, చీమకుర్తి కొండలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో వచ్చేసి చాలా ఫేమస్ అయినటువంటి కొండలు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. గుంటూరు జిల్లాలో వచ్చేసి కొండవేటి కొండ, కోటప్ప కొండ, అదేవిధంగా నాగార్జున కొండ, బెల్లంపల్లి కొండలు, గణికొండలు, అదేవిధంగా మంగళగిరి కొండలు, వీణుకొండ, ఇదంతా కూడా గుంటూరు జిల్లాలో మనకు వస్తుంటాయి. మంగళగిరి కొండలు కావచ్చు, కోటప్ప కొండ కావచ్చు, కోటిపల్లి కొండలు కావచ్చు, గణికొండలు కావచ్చు, బెల్లంపల్లి కొండలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గుంటూరు జిల్లాలో కనిపిస్తుంటాయి. ఇక కృష్ణా జిల్లాలో వచ్చేసి కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, అదేవిధంగా మొగలరాజపురం మనకి కృష్ణా జిల్లాలో కనిపిస్తాయి. ఇక తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో వచ్చేసి పాపికొండలు బాగా ఫేమస్. పాపికొండలు మనకి ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే విశాఖపట్నం జిల్లాలో వచ్చేసి యారాడు కొండలు, డాల్ఫినోస్ కొండలు, రైట్? అదేవిధంగా సింహాచలం కొండలు, ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తుంటాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ప్రధానంగా మనకి మహేంద్రగిరులు కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి ఈ తూర్పు కనుమల్లో ఇలాగ అనేక రకాల కొండలు ఉన్నప్పటికీ ఈ తూర్పు కనుమల్లో ఎత్తినటువంటి శిఖరం వచ్చేసి జిందగడ.
ఈ జిందగడ పర్వతం వచ్చేసి విశాఖపట్నం జిల్లాలో అరకు వ్యాలీ దగ్గర ఉంది, 1690 మీటర్లు దానికి ఎత్తుంది. రెండవ అత్యంత ఎత్తినటువంటి శిఖరం ఏదంటే అరమ శిఖరం, ఇది కూడా విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలంలో ఉంది, ఇది 1680 మీటర్లు ఎత్తుంటుంది. ఇక మూడవ శిఖరం వచ్చేసి మహేంద్రగిరి కొండ, ఇది 1501 మీటర్లు ఉంది, ఇది ఒడిశా రాష్ట్రంలో వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ బెట్ ఇది. తూర్పు కనుమల్లో అంటే వీటల్లో ఎత్తైనటువంటి కొండలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇక్కడ ఉన్నాయి. శ్రీ తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి కొండలు, రెండు కొండలు ఎక్కడే ఉన్నాయి, విశాఖపట్నంలోనే ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తర్వాత ఉన్నటువంటి విశాఖపట్నంలోనే తూర్పు కనుమలు ఉంటుంది, రెండు ఎత్తైన కొండలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జిందగడ కొండ పర్వతం, దీని ఎత్తు 1690 మీటర్లు, చాలా ఇంపార్టెంట్. రెండవ ఎత్తైనటువంటి కొండ ఏదంటే అరోమా కొండ యొక్క ఎత్తు ఎంత అంటే 1680 మీటర్లు. ఇక మూడవ ఎత్తైనటువంటి శిఖరం ఏదంటే మహేంద్రగిరి కొండ. ఈ మహేంద్రగిరి కొండ వచ్చేసి 1601 మీటర్లు ఎత్తుంది, ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్కి రాదు. జిందగడ ఏమో విశాఖపట్నం జిల్లాలో అరకు లోయ దగ్గరలో ఉంది, 1690 మీటర్ల ఎత్తు. అరోమో కొండ ఏమో విశాఖపట్నంలో ఉన్నటువంటి చింతపల్లి మండలంలో ఉంది, ఇది 1680 మీటర్లు. దిస్ ఈజ్ జిందగడ, విశాఖపట్నం జిల్లాలో ఉంది, 1690 మీటర్లు. ఇది అరోమో కొండ యొక్క ఎత్తు 1680 మీటర్లు, రెండు కూడా విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి కొండలు ఏవి? ఒకటి జిందగడ 1690 మీటర్లు, రెండు అరోమా 1680 మీటర్లు. ఈ రెండు కూడా విశాఖపట్నం జిల్లాలోనూ ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది జతపరిచేటప్పుడు అడుగుతారు జిల్లా పేరు, కొండ పేరు. ఉదాహరణకి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నము, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఒక పక్క ఇచ్చి ఇంకొక పక్క యారాడు కొండలు, ఇంకొక పక్క సీతానగరం కొండలు, ఇంకొక పక్క కోటప్ప కొండ, ఇంకొక పక్క వచ్చేసి మార్కాపురం కొండలు అనేసి ఇస్తారు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి, శ్రీకాకుళం, విజయనగరంలో మహేంద్రగిరి కొండలు, విశాఖపట్నంలో యారాడ కొండలు, బాలకొండలు, సింహాచలం కొండలు, డాల్ఫిన్ హౌస్ కొండలు, తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో పాపికొండలు మరియు ధూమకొండలు ఉన్నాయి, కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, మొగలరాజపురం కొండలు. ఇక్కడ సీతానగరం కొండ అనేది ఎక్కడ ఉందంటే విజయవాడ దగ్గర ఉంది. విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఈ సీతానగరం కొండను చీల్చుకుంటూ కృష్ణా నది ప్రవహించుకుంటూ వస్తుంది. గుంటూరు జిల్లాలో కొండవీటు కొండలు, కోటప్ప కొండ, నాగార్జున కొండ, బెల్లంపల్లి కొండ, గనికొండ, మంగళగిరి కొండ, వినికొండ, చీమకుర్తి కొండలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా చీమకుర్తి కొండలు, మార్కాపురం కొండలు అక్కడ ఉన్నాయి. కర్నూలులో వచ్చేసి నల్లమల కొండలు ఉన్నాయి, అక్కడ ప్రసిద్ధమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది. కడపలో వచ్చేసి వెలికొండలు లేదా పాలకొండలు ఉన్నాయి. రైట్, ఇక్కడ లంకమల్ల అభయారణ్యం ఇక్కడ ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో వచ్చేసి ఎర్రమల కొండలు, వెలికొండలు ఉన్నాయి. రైట్, ఇక చిత్తూరులో వచ్చేసి శేషాచలం కొండలు, హార్స్లీ హిల్స్, వీటిని మనం ఏనుగు మల్లమ్మ కొండలు అంటాం. అదేవిధంగా ఆవులపల్లి కొండలు. హార్స్లీ హిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ వేసవి విడిది కేంద్రం. అనంతపురంలో వచ్చేసి మడకశిర కొండలు, మల్లప్ప కొండ అండ్ పెనుగొండ, ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాలటువంటి తూర్పు కనుమలకు ఉన్నటువంటి పేరు. వీటిని మనం తూర్పు కనుమలు అంటాం, అంటే చిన్న చిన్న కొండలు లేదా గుట్టలు. వీటికి రకరకాల జిల్లాల్లో రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇక పడమటి పీఠభూమి తూర్పు కనుమలు అయిపోయిన తర్వాత ఉండేది మనకున్నది తీర మైదానం. తీర మైదానం అనేది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల పొడవును ఇది విస్తరించి ఉంది. ఇది కేవలం 9 కోస్తా జిల్లాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ తీర మైదానం అనేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో తక్కువ వెడల్పుతో ఉంది. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో కూడా చాలా తక్కువ వెడల్పుతో ఉంది. ఇక్కడ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాలు మాత్రం ఈ తీర మైదానం చాలా వెడల్పుగా ఉందన్నమాట. మొత్తం ఇది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కిలోమీటర్ల పొడవున ఉంది. భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం చెప్తాం. మొదటి రాష్ట్రం గుజరాత్ కాగా, రెండవ రాష్ట్రం 974 కిలోమీటర్లతో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఈ తీరరేఖ పొడవు శ్రీకాకుళంలో 200 కిలోమీటర్ల పొడవు ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తీరరేఖ పొడవు కలిగిన జిల్లా ఏదంటే శ్రీకాకుళం అని చెప్పాలి, 200 కిలోమీటర్లు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో చాలా తక్కువ పొడవు ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో అది కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉందని చెప్పేసి మనం చెబుతూ ఉంటాం. రైట్, ఈ తీర మైదానాలు చాలా తక్కువ వెడల్పులు ఉన్నాయన్నమాట. ఈ తీర మైదానాలను ఆనుకొని ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని రకాల బీచ్లు కూడా ఉన్నాయి. ఈ బీచ్లు
ఆంధ్రప్రదేశ్కి పర్యాటక రంగం ద్వారా ఎంతో కొంత డబ్బుల్ని, ఆదాయంని రాష్ట్ర ఖజానాకు అందిస్తుందని చెప్పేసి మనం చెబుతుంటాం.